హాయ్ ఎవర్స్, మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి అతి ఇంపార్టెంట్ లెక్క చాలా సులువైన లెక్క వచ్చేసి ఒంటి పద్య విధానం. ఇక్కడ మనకి 21 నుంచి 24 దాకా 5 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో చాలా ఈజీ లెక్క ఒంటి పద్య విధానం. ఇప్పటికే నేను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వినిమయ బిల్లు లెక్క చేయడం జరిగింది. ఈరోజు నేను చెప్పే లెక్క ఏంటంటే ఒంటి పద్య విధానం. మిస్టర్ రవి తన ఖాతా పుస్తకాలను ఒంటి పద్య విధానంలో నిర్వహిస్తున్నాడు. ఓకే, 1/4/2015 నాటి మూలధనం 20,000 రూపాయలు, సంవత్సరంలో సొంత వాటకాలు 8,000 రూపాయలు, 31/3/2016 నాటి మూలధనం 22,000, కొత్తగా ప్రవేశపెట్టిన మూలధనం 6,000. సో పై వివరాల నుంచి రవికి వచ్చిన లాభమా లేదా నష్టాన్ని లెక్కించండి. సో చాలా ఈజీ లెక్క, ఎటువంటి విద్యార్థికైనా సులువుగా అర్థం చేసుకోవచ్చు. మనం ఫస్ట్ నమూనా గీసుకున్నట్లయితే లాభ నష్టాల నివేదిక ఎవరో రవి యొక్క, లాభ నష్టాల నివేదిక. ఫస్ట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫార్మెట్ మొత్తం ఎట్లా వేసుకున్నా ఒకేలాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ముగింపు మూలధనం యాడ్ సొంత వాడకాలు లెస్ అదనపు మూలధనం, ఆ వచ్చిన మొత్తాన్ని సర్దుబాటైన మూలధనంగా భావిస్తారు, లెస్ తీసివేయము ప్రారంభ మూలధనం. ఇక్కడ మనకి కొన్ని సందర్భాలలో 31/3 ఇచ్చాడు, ఇక్కడ 1/4 ఇచ్చాడు. సో ఈ 31/3 మనం ముగింపు మూలధనంగా భావించాలి, 1/4 ప్రారంభ మూలధనంగా భావించాలి. సో లెక్కలో మొట్టమొదటిసారిగా 31/3/2016 నాటి మూలధనం 22,000, ఆ మూలధనానికి యాడ్ సొంత వాడకాలు 8,000, మొత్తం కలుపుకుంటే 30,000 అవుటర్ కాలంలో, లెస్ అదనపు మూలధనం. ఈ అదనపు మూలధనంకి 30,000 నుంచి లెస్ అదనపు మూలధనం తీసేస్తే 24,000. దీన్ని మనం ఏమంటున్నామంటే సర్దుబాటైన మూలధనం లేదా సర్దుబాటు మూలధనం అంటాము. లెస్ ప్రారంభ మూలధనం అంటే 1/4/2015 నాటి మూలధనం 20,000. సో సర్దుబాటు మూలధనం నుంచి ప్రారంభ మూలధనం తీసుకొచ్చేదాన్ని నికర లాభం అంటాము. ఒకవేళ సర్దుబాటు మూలధనం తక్కువగా ఉండి ప్రారంభ మూలధనం ఎక్కువగా ఉంటే దాన్ని నికర నష్టంగా భావిస్తాము. సో మన ఇక్కడ నికర లాభం రావడం జరిగింది. సో రవికి నికర లాభం వచ్చిందిగా భావించాలి. థ్యాంక్ యూ యువర్స్.